మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్లు పంపిణీ చేశారు. వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని 10 మంది అర్హులకు 10,01,60 రూపాయల షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను ఎంఆర్ఓ ఆనందరావు సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ఫలాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ముఖ్యంగా తెలిసి తెలియక చాలా మంది ప్రజలు తప్పుడు పత్రాలు సమర్పించి కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటున్నారని, అలా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. SC 4 ST 5 - 1 10 చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణలక్ష్మి చెక్కులను పొందే విధంగా అందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఏజి 18 సంవత్సరాలలోపు చేసినా కానీ చెక్కులు పొందడం అర్హులు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయడం, ఆధార్ కార్డులో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని, వాళ్ళ జనన సర్టిఫికెట్ చూసుకొని పెళ్లిళ్ళు చేయాలి. ప్రతి ఒక్కరు దీనికి అర్హులు కావాలని మన కేసీఆర్ గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదింటి ఆడబిడ్డకు తను ఒక ఇంటికి పెద్దలాగా, వాళ్ళకు మేనమామలాగా వాళ్ళకి ఒక ఈ వరం ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ అర్హులు కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా దీనికి వేరే ఇట్లా పెళ్ళి ఎప్పుడో జరిగిన పెళ్ళిళ్ళని తెచ్చి కానీ మరి వేరే ఇట్లా సర్టిఫికెట్లు కరెక్ట్గా లేకున్నా కానీ దాన్ని గ్యాబ్లింగ్ చేసి కూడా మళ్ళీ దీన్ని పొందాలని అర్హులు కావాలని ఆలోచిస్తే కూడా దీనికి కఠిన చర్యలు తప్పవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఒక పథకంలో భాగంగా మాసాయపేట గ్రామానికి 4వ తారీఖు నాడు కూడా ఒక 4 చెక్కులు కళ్యాణలక్ష్మి రావడం జరిగింది. అట్లాగే ఈరోజు కూడా ఒక 4 చెక్కులు ఏదైతే 18 ఏళ్ళు నిండి పెళ్లి చేసుకున్న వారికి రావడం జరిగింది. చాలా సంతోషం అందరికీ. 1,01,16 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అందించడంలో నిజంగా ఆ బీద కుటుంబాలన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. వెల్దుర్తి మండలానికి సంబంధించి 10 కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు ఎంపీడీ కార్యాలయం ఎంపీటీ జెడ్పీటీసీ సంబంధిత సర్పంచ్ ఎంపీటీసీని గుర్తించి ఈరోజు పంపిణీ సంబంధించిన పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకు మన మండలి అందరికీ 1,01,16 రూపాయలు అక్కడికి వచ్చినాయి. మొత్తం 10,01,60 రూపాయలు వచ్చినాయి. వెంటనే పంపిణీంచాము. వారి అకౌంట్లో వేసుకొని వాళ్ళు తీసుకోవచ్చున్నాయి. ఇంకా మన దగ్గర 150 కళ్యాణలక్ష్మి చెక్కులు పైసలు రావాల్సింది. మనకు మొన్న కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 17 చెక్కులు వచ్చాయి. ఈరోజు ఒక 10 వచ్చాయి. మనకి ఉత్తర వారి వస్తున్నాయి కాబట్టి మనం ఉత్తర వారిగా ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఆరు ల్యాబ్స్ కాకుండా అకౌంట్ వేసుకొని వెళ్ళి మనం డ్రా చేసుకోవాల్సిందని కోరుతున్నాం. మా దగ్గర ఇప్పుడు పెండింగ్ కూడా పెద్దగా ఏం లేదు. 20 దాకా ఉన్నట్టుగా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి మా యొక్క గిరిజన తాండకు సంబంధించి గామంతపూర్ తాండలో ఈరోజు ఒక చెక్కును తీసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కాబట్టి దీన్ని మా తాండ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పదలిచింది ఏంటంటే, ఈ బాల్య వివాహాలను అరికట్టి నిజంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయిలకు అండ్ 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలకు తెలియజేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ మన తెలంగాణ ప్రభుత్వము మన ప్రియతమ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని 100% మనము దీన్ని ఉపయోగించుకునే వాళ్ళం అవుతాము.